వెల్కమ్ టు సువీస్ కిచెన్ అండి. ఈరోజు మనం చేయబోయేటువంటి రెసిపీ కుర్మా అండి. కుర్మా అంటేనే మసాలా కాబట్టి ఫస్ట్ మసాలా చూద్దాము. సో మసాలా చేయటం కోసం నేను అల్లం తీసుకున్నానండి. అల్లంకి సరిపడే వెల్లుల్లి, కొంచెం ధనియాలు, ఒక చిన్న ఉల్లిపాయ. చూడండి, ఇది ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి లేకపోతే మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. ఎండు కొబ్బరి వేస్తే మసాలా చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత ఇవి పచ్చిమిర్చి అండి, రౌండ్గా ఉన్నాయి. సో నేను 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవన్నీ మనం కలిపి మసాలా చేసుకుందాము. ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్తో నేను మసాలా రెడీ చేసేసుకున్నానండి. సో కుర్మా చేయడానికి కావాల్సిన పదార్థాలు చూడండి, నేను బంగాళదుంపలు ఉడికించి పెట్టుకొని ఉన్నాను. ఇవి కూడా ఉడికించినటువంటి వెజిటబుల్స్ అండి. ఇందులో క్యారెట్, బీన్స్, తర్వాత పచ్చిబటాని ఉన్నాయి. ఉల్లిపాయలండి, ఇవి సన్నగా తరిగి పెట్టుకున్నాను. టమాటాలు, కొత్తిమీర. కుర్మా అంటేనే పెరుగు చాలా అవసరం అండి. సో నేను 1 కప్పుకు పెరుగు తీసుకున్నాను. తర్వాత ఇందులో కారం పొడి అండి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, ఇది గరం మసాలా అండి. ఇవన్నీ యూజ్ చేసి మనం కుర్మా తయారు చేద్దాం. నేను కడాయి పెట్టేసానండి. కడాయి కూడా హీట్ అయింది. సో దీంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిందండి. నేను తాలింపు గింజలు తీసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, చిట్ట చిట్ట అనాలండి. చిట్ట చిట్ట అనేటప్పుడే ఉల్లిపాయలు, ఇవి బాగా ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఉల్లిపాయలు నూనెలో బాగా మగ్గిపోయాయండి, గోల్డెన్ బ్రౌన్కి వచ్చాయి. ఇప్పుడు మనం ఇందులో మసాలా యాడ్ చేద్దాం. సో దీన్ని బాగా ఆయిల్లో వేపుకోవాలండి, చాలా చక్కగా వేపాలి. మసాలా బాగా వేపాలండి. ఎంత బాగా వేగితే అంత టేస్ట్ అండి కుర్మాకి. సరిగా వేగకపోతే కూర అంతా పచ్చివాసన వస్తుంది. సో వేగేటప్పుడే నేను కొంచెం పసుపు, ఉప్పు 2 కలిపి వేసేస్తున్నానండి. సో ఈ 2 కూడా వేసి చక్కగా వేపాలి. ఈ మసాలా బాగా వేగిన తర్వాత ఇందులో టమాటా యాడ్ చేయాలండి. సో ఈ టమాటాలు కూడా ఇప్పుడు మసాలాతో కలిసి బాగా సాఫ్ట్గా పేస్ట్ లాగా రావాలండి. సో అంతదాకా వేయించాలి వీటిని. మసాలా వేగిపోయిందండి, టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి, మొత్తం గుజ్జులాగా వచ్చింది కదండి. సో ఇప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఈ స్మెల్ రావడాన్ని బట్టి మనం మసాలా వేగింది అని అర్థం చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో కారం, ధనియాల పొడి, తర్వాత గరం మసాలా అన్నీ వేసేస్తున్నానండి. వేసేసి మొత్తం ఇది కూడా చక్కగా కలబెట్టాలండి, బాగా మంచి స్మెల్ వచ్చేదాకా. మసాలా వేగిపోయిందండి, మంచి వాసన వస్తుంది. సో ఈ స్టేజ్లో మనం వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పొటాటోస్ అండి, అన్నీ బాగా యాడ్ చేసుకొని బాగా చక్కగా కలిపెట్టుకోవాలండి. ఇందులోనే సరిపడే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక మసాలా కడిగిన నీళ్ళండి, ఇవి యాడ్ చేస్తున్నాను. సో మన కూర ఎంత కన్సిస్టెన్సీ కావాలో మనం అంత వాటర్ యాడ్ చేసుకోవాలండి, అది మన ఇష్టం. సరిపడే వాటర్ నేను యాడ్ చేసేసానండి. సో ఇది ఇలాగే చక్కగా ఉడకాలి. ఉడికేటప్పుడే దీంట్లో మనకి అవసరమైనంత వరకు పెరుగు యాడ్ చేసుకోవాలండి. పెరుగు అనేది మన టేస్ట్ను బట్టి ఉంటుంది. కొంతమంది ఎక్కువ యాడ్ చేసుకుంటారు, కొంతమంది తక్కువ యాడ్ చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. సో పెరుగు యాడ్ చేస్తే కుర్మాకి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ కుర్మా దోశ, ఇడ్లీ, చపాతీ, పూరి, అన్నంలో కూడా తినచ్చండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం దీన్ని కానీ థిక్గా కానీ చేసుకుంటే దీన్ని బంతిలో కూడా యూస్ చేసుకోవచ్చండి మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు. సో దీన్ని 5 మినిట్స్ ఇలాగే సన్న సెగ మీద ఉడకనిద్దాం. ఉడికిపోయిందండి కుర్మా. లాస్ట్లో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము.
సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నేను ఏ ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశానో అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, మీరు అవసరమైతే చూసుకోవచ్చు. దీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సువీస్ కిచెన్. థ్యాంక్ యూ.